వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా మీనరాశిలో గురుచంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడింది ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనది ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనది వారి యొక్క జీవితంలో చాలా మంచి రోజులు రాబోతు ఉన్నాయి శ్రావణ మాసంలోని అన్ని సోమవారాలు చాలా ప్రత్యేకమైనది శివుడు పట్ల ఆయనకున్న భక్తిని అతను అత్యుత్తమంగా పరిగణించబడ్డాడు మరోవైపు గజకేశర యోగంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మొదటి శ్రావణ సోమవారం వచ్చింది శాస్త్ర ప్రకారం బృహస్పతి చంద్రుడు ఏ రాశిలో కలిస్తే గజకేసరి యోగం ఏర్పడుతుంది జూలై పద్దెనిమిదవ తేదీన మీనరాశిలో గురుచంద్ర కలయికతో గజకేసరి యోగం ఏర్పడింది ఈ యొక్క యోగము కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనది వారి యొక్క జీవితంలో మంచి రోజులో తీసుకొస్తుంది అత్యంత శుభప్రదంగా భావించే శ్రావణ తొలి సోమవారం నాడు ఏర్పడే గజకేసరి యోగం ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉంది ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము వీడియోని తెచ్చి ఎవరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మొట్టమొదటి రాశి వారు వృషభరాశివారు వృషభరాశి వారికి గజకేసరి యోగం చాలా శుభప్రదంగా ఉండబోతూ ఉంది యొక్క వ్యక్తులు డబ్బును విపరీతంగా సంపాదించే తీరుతారు కొన్ని శుభవార్తలను వింటారు కెరీర్లో విజయం సాధించే తీరుతారు పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేసేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఎంతో వేగవంతంగా పూజ పుంజుకుంటాయి విపరీతమైనటువంటి రాజు యొక్క పరిణామాలు మీకు దొక్కేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో నిరూపించుకుంటారు మీరేంటో నిరూపించుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి రాశి వారికి వృత్తిపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది తొమ్మిది ఇంటికి మరియు పదివింటికి అధిపతి అయిన శని మీ తొమ్మిది ఇంట్లో అంటే అదృష్ట గృహంలో త్రనివాసం ఏర్పాటు చేసుకోబోతు ఉన్నాడు ముఖ్యంగా ఈ యొక్క కారణంగా ఈ కాలంలో మీ యొక్క అదృష్టానికి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా వృషభ రాశి వారికి కొత్త కొత్త వ్యాపార మార్గాలు తెరవబడతాయి అదేవిధంగా వ్యాపారంలో కూడా తండ్రి మద్దతు లభించేటటువంటి అవకాశాలు చాలా మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి విద్యపరంగా కూడా చాలా మంచిగా రుజువయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి బాగా కలిసి వస్తుంది తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి విద్యపరంగా చాలా మంచి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఏదైనా విషయాన్ని సులభంగానే అర్థం చేసుకుంటారు ముఖ్యంగా సూర్యుడు మీ నాలుగు ఇంట్లో బుధునితో కలిసి ఉంటాడు అదేవిధంగా గురు చంద్ర కలియక ఈ రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడింది అద్భుతమైనటువంటి అవకాశాలను చూస్తారు మీ కుటుంబంలో చాలా గౌరవ మర్యాదలను పొందుతారు అన్ని విధాలా కూడా బాగుంటుంది పిల్లలకు మరి విద్యా గృహానికి ప్రే ప్రేమ వ్యవహారాల పరంగా కూడా బాగుంటుంది పిల్లలకు విద్యా గృహానికి అధిపతి అయిన బుధుడు నాలుగింట్లో ఉండటం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా మీ పిల్లలను చూడబోతూ ఉన్నారు మరి అదృష్టం పట్టమవుతున్న తర్వాత రాసి కర్కాటక రాశివారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శ్రావణ మాసము మొదటి సోమవారం నాడు గజకేసరి యోగం ఏర్పడింది కర్కాటక రాశి వారికి ఒక కెరీర్లో పెద్ద పెద్ద ప్రయోజనాలు రాబోతు ఉంది ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడబోతుంది కెరీర్లో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వింటారు ఈ సమయం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యారంగంలో చాలా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి వడిదురుగులతో కూడి ఉన్నప్పటికీ కూడా వడదిరిగులన్నీ కూడా సమసిపోతాయి కెరీర్లో సమస్యలన్నింటినీ కూడా మీరు చాకచక్యంగా వాటిని అన్నింటినీ కూడా సమస్యలన్నిటిని కూడా తొలగించుకోగలుగుతారు నిరుద్యోగులు మరియు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కూడా అద్భుతమైనటువంటి శుభవార్తలు వింటారు మీరు ఎవరో తెలియని వ్యక్తి నుంచి మద్దతు పొందుతారు సానుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా రెండవ ఇంటి అంటే కుటుంబ గృహానికి అధిపతి అయిన సూర్యుడు మీ రెండు ఇంటిలో సంచరిస్తాడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యము పెరుగుతుంది ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిలో ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలు అవివాహితులకి ఈ కాలంలో వివాహం చేసుకోవచ్చు వివాహ జీవితంలో పాతి విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది ఈ రాశి వారికి విపరీతమైనటువంటి సానుకూల ప్రయోజనాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మకర రాశి వారు మకర రాశి వారికి గజకేశరి యోగము ఎంతో అద్భుతంగా ఉంటుంది దాని సంబంధిత సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి కెరీర్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి టెన్షన్ తగ్గుతుంది పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్న వారికి పెళ్ళి నిశ్చయమైనటువంటి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా పెళ్ళి ఖాయమవుతుంది ముఖ్యంగా వారికి శుక్రుడు సూర్యుడు మరియు బుధుడు మీ జీవితంలో వివిధ రంగాల్లో ప్రభావాలను చూపిస్తాయి కెరీర్ కోణం నుంచి కూడా అద్భుతమైన అవకాశాలను చూస్తారు పదవి ఇంట్లో అంటే కర్మగృహంలో కేతు ఉండటం వలన మీ వృత్తిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కష్టాలు ఎదురైన సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతారు ముఖ్యంగా కలత్ర గృహంలో సూర్యునితో కలిసి ఉండటం వలన ఈ రాశి వారికి విద్యార్థులకు విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ జీవిత పరంగా కూడా ఎంతో సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా బృహస్పతి తన సొంత రాశిలో ఉండడం వలన తోబుట్టులు పూర్తి మద్దతు లభిస్తుంది సంతాన పొందాలనుకునే వారికి కూడా సంతాన యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ గృహానికి అధిపతి అయిన శుక్రుడు మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాబోతూ ఉన్నాడు మీ మీరు స్వభావరీత్యా మరింత కోపంగా కనిపించవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేట్ చేసుకుంటారు మీ భాషను నియంత్రించాలని మరియు ఎదురు వ్యక్తిని ఓపిక వినడానికి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది తరువాత రాశివారు మీనరాశివారు మీనరాశి వారికి శ్రావణ సోమవారం నుంచి కూడా ఏర్పడిన గజ కేసరి యోగం కూడా ఈ రాశి వారికి చాలా మేలే చేయబోతుంది నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ధనం ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఎక్కడైనా డబ్బు కూరుకుపోయి ఉంటే తిరిగి పొందుతారు ఈరోజే విరాళం ఇవ్వండి తప్పకుండా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి ఈ మీనరాశి వారికి వృత్తిపరంగా కూడా సానుకూలంగా ఉంటుంది పదివింటికి ఇంటికి అధిపతి అయిన బృహస్పతి అంటే కర్మకు అధిపతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు ఇది మీ కెరీర్ని బలోపేతం చేస్తుంది ఇది కాకుండా ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది విద్యాపరంగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి జ్ఞాన విద్యార్థులకు కారకరైన బృహస్పతి తన సొంత రాశిలో తిరోగమని ఉంటాడు దీని యొక్క ఫలితంగా ఈ రాశి వారికి విద్యారంగంలో సమస్యలు ఏవైతే ఉంటాయో అన్నీ తొలగిపోతాయి అంగారక యోగం ఏర్పడుతుంది ఈ రాశి వారికి కుటుంబంలో అసమర్తి మరియు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా అద్భుతమైనటువంటి అవకాశాలను చూస్తారు మరియు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారికి ఈ రాశి వారికి మొత్తం మీద సానుకూల ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి ఈ యొక్క గజకేసరి యోగము జూలై ముప్పై నుంచి కూడా నూట ఇరవై ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ యొక్క గజకేసరి యోగము శక్తివంతమైనటువంటి రోజులుగా మీకు ఉండబోతు ఉన్నాయి మీ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి కెరీర్ పరంగా కూడా ఊపందుకుంటారు ఈ రాశి వారికి అన్ని సానుకూల మార్పులే చూస్తారు మీ రెండు ఇంటికి అంటే కుటుంబ గృహానికి అధిపతి బృహస్పతి సొంత రాశిలో ఉంటాడు దీని యొక్క ఫలితంగా కుటుంబంలో జరుగుతున్న వివాదాలన్నీ పరిష్కరింపబడతాయి కుంభరాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ జీవిత భాగసంత జరుగుతున్న ఏదైనా వివాదం పరిష్కరించబడుతుంది మీ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ ఐదు రాసుల వారికి రాబోయేటువంటి రోజులు అద్భుతంగానే ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు రస్త లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి